యక్షిణి. రైట్ నో మీకు డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అయితే మీకు స్ట్రీమింగ్ అవుతుంది. టోటల్గా మీకు 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి అనమాట. ఎవ్రీ ఎపిసోడ్ కూడా మీకు 30 నుంచి 40 మినిట్స్ డ్యూరేషన్ మధ్యలో అయితే ఉంటుంది. అండ్ ఇక ప్లాట్ విషయానికి వచ్చేస్తే మాయ అంటే తను కూడా ఒక యక్షిణి అనమాట ఉన్న 64 వాటిలో. సో తను ఏం చేసిందంటే తన కర్తవ్యాన్ని నెరవేర్చకుండా ఒక తప్పు అయితే చేస్తుందన్నమాట. సో అందువల్ల తను అయితే వెలివేస్తారు. తను మళ్ళీ వాళ్ళ లోకానికి రావాలి అంటే బ్రహ్మచారి అయిన ఒక 100 మంది అబ్బాయిలను అయితే లవ్ చేసి మేట్ చేసి చంపేసేయాలి. మరి మొత్తానికి ఏం జరిగింది, మరి తన లోకానికి వెళ్ళిందా లేదా, ఇది మీరు ఈ సిరీస్లో అయితే చూస్తారు. యక్షిణి ఫ్యాంటసీ థ్రిల్లర్, ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ థ్రిల్లర్ అయితే నాట్ ఈవెన్ 1 సింగిల్ ఫ్రేమ్ కూడా ఈ సిరీస్ మొత్తం మీద ఎక్కడ ఉండదు భయ. ఇన్ఫ్యాక్ట్ మనకి యక్షిణి కాన్సెప్ట్ అయితే చాలా బాగుండుద్ది. నాకు ఈ లైవ్ యాక్షన్ వీళ్ళు చూపించిన దానికంటే కార్టూన్స్ పెట్టి మనకి ఎక్స్ప్లెయిన్ చేసేది అది చాలా బాగుంది. కానీ వీళ్ళేమో మనకి యక్షిణి వరల్డ్ అనేది కొంచెం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసుకుంటే చాలా బాగుండేది అండ్ బట్ వాళ్ళు అది ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయకుండా మనకి కృష్ణ ఒక ఫ్యామిలీ సోది డ్రామాతో లిటరల్లీ చావ కొట్టేసారు భయ్య. అండ్ మన కృష్ణ ఫ్యామిలీ యొక్క కాన్వర్సేషన్స్ అనేవి ఏదో వీళ్ళు హ్యూమన్ని టచ్ చేసి ముందు తీసుకెళ్దామని ట్రై చేశారు కానీ అసలు 1% కూడా వర్కౌట్ కాదనమాట. అట్ ది సేమ్ టైం వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అంతే అస్సలు బాగోబోయ్యా. ఎంతలా బాగు అనేది ఒక్క ఎగ్జాంపుల్ చెప్తే చాలు. మన హీరో స్పాయిలర్ అలర్ట్ మన హీరో వాళ్ళ నాన్న చనిపోతారనమాట. చనిపోయినప్పుడు ఎవరన్నా బాధపడతారు కదా, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అసలు ఒక్కరు కూడా బాధపడరు అనమాట. ఆఖరికి మన హీరో కూడా సర్లే చచ్చిపోయాడుగా లైట్ తీసుకుని కానీ చేయండి అన్నట్టు ఉంటారు. ఆన్ ది అదర్ సైడ్ మన మాయా కృష్ణ ఏమో లెట్స్ మేక్ లవ్, లెట్స్ మేట్, కమాన్, ఒక పక్క రొమాన్స్ ఉంటా ఉంటుంది. మరి బాబు ఇంట్లో మీ నాన్న చనిపోయాడు నువ్వు ఏంటరని ఈ మీరేం చేస్తారు అనిపిస్తూ ఉండిద్ది. సో మనకి ఎవ్రీ ఎపిసోడ్లో ఈ ప్రొసీడింగ్స్ అనేవి అంత అనింట్రెస్టింగ్గా ఉంటాయి బాబు. సింపుల్గా అంటే అసలు మీకు ఎపిసోడ్ మొత్తంలో ఒక్క హై మూమెంట్ కానీ హుక్ చేసే ఎలిమెంట్స్ కానీ మీకు ఎక్కడ ఒక్కటి కూడా తగలవు. మీరు అవన్నీ చూసేటప్పుడు మాకు సోదుకోవాలంటరా బాబు అనిపిస్తూ ఉండేది అనమాట. అట్ ది సేమ్ టైం మన మాయ అండ్ కృష్ణ వాళ్ళ కెమిస్ట్రీ అనేది కూడా మనకి అంత న్యాచురల్గా ఫిట్ ఇన్ అయినట్టు అనిపించదు కానీ చాలా అన్నాచురల్గా అయితే ఉండేది. అట్ ది సేమ్ టైం జస్ట్ గ్లామర్ షో మ్యాన్, ఇంకా అందుమించి ఇంకేం చెప్తాం ఇంకా. అండ్ అసలుకే మనకి ప్రొసీడింగ్స్ అనేవి అంత ఇంట్రెస్టింగ్గా లేవు. మనల్ని హుక్ చేసే ఎలిమెంట్స్ కానీ మన అటెన్షన్ని గ్రాప్ చేసేవి కూడా ఏమి తగలట్ల. మధ్యలో మనకి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేని మనకి యూస్ చేస్తారు భయ్య. ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ అనమాట లిటరల్లీ. అసలు ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ అనేవి నువ్వు ట్రిమ్ అవుట్ చేసి ఎడిట్లో లేపేసినా కానీ 1% డిఫరెన్స్ కూడా మీకు పెద్దగా హ్యూజ్గా ఏమీ అనిపించదు. సో అలాగే మీకు ఎటువంటి ఇంపాక్ట్ అనేది మీకు ఎక్కడ ఏమీ అనిపించదు. అండ్ ది క్లైమాక్స్ అయితే మన ఇంకా కృష్ణ మాయ నన్ను తినేసే అంటే లెట్స్ మేక్ లవ్, లెట్స్ మేక్ మేట్, నన్ను తినేసే, నన్ను తినేసి నన్ను చంపేసి నువ్వు నీ లోకానికి వెళ్ళి. అండ్ దిస్ కోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ అ ప్యూర్ అ బ్రాన్ స్టార్ మ్యాన్. అండ్ మన అజయ్ గారికి అయితే చాలా మంచి రోల్ అయితే దక్కింది ఆఫ్టర్ పుష్ప అని చెప్పచ్చు. నాకైతే దీంట్లో చాలా మంచి రోల్ దక్కింది అనిపించింది. అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, మంజులక్ష్మి గారు, వేదిక గారు, దే వెర్ డీసెంట్ ఇన్ హర్ రోల్స్ అనిపించింది. అండ్ మన కృష్ణ అయితే ఓకే ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. అండ్ కమింగ్ టు ది బ్యాక్గ్రౌండ్ స్కోర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మనకి సాంస్క్రిట్స్తో చెప్పిన లిరిక్స్ అయితే ఉంటాయి అనమాట. కొన్ని కొన్ని చోట్ల అవి బాగున్నాయి అనిపించిన, అంతకుమించి పెద్దగా అంటూ ఏమనిపించలేదు. ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ అండ్ ఆ విఎఫ్ఎక్స్ ఏవైతే మనకి ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ టచ్ ఏవైతే ఉన్నాయో అవి బాగానే పుల్అప్ చేశారు అనిపించింది. సో అది విషయం అయితే దాట్స్ రివ్యూ ఆన్ యక్షిణి ఫ్యాంటసీ థ్రిల్లర్. ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ థ్రిల్లర్ నాట్ ఈవెన్ సింగిల్ ఫ్రేమ్. అండ్ దాట్స్ ఇట్ మ్యాన్. సబ్స్క్రైబ్ ఇఫ్ ఐ ఎంజాయ్ ఇట్ అండ్ ఐల్ క్యాచ్ యూ ఆన్ ది నెక్స్ట్.